Hi guys, welcome back to my channel again. So, ee roju Chhatrapati Shivaji Maharaj Vastu Sangrahalayaku vachanu, which was formerly known as Prince of Wales Museum. Actually, morning ye vaddam anukunnanu, but levalekapoyanu kabatti madhyanam vachanu. Reach ayyesarki ikkada 2 ayindi. Entry kaagane ticket teesukovalsi vastundi. It's that entry ticket for adult is 100 rupees and if you want to take pictures and all, you have to pay extra 100 rupees for the photography pass. So present ga manam ee museum lo keldam. Ee museum lo konni sections unnai, like Indian culture, Indian heritage, prints, inka different sections lo unnadi museum. Nenu adi ippudu chupistanu meeku. Let's go. ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ప్లస్ మీరు ఫోటోగ్రఫీ ఏమైనా చేయాలనుకుంటే ఇంకో ఎక్స్ట్రా 100 రూపీస్ పెట్టి పాస్ తీసుకుంటే ఇలా హ్యాండ్కి ట్యాగ్ వేస్తారు. దట్ మీన్స్ మీ దగ్గర ఫోటో పాస్ ఉంది, యూ కెన్ క్యాప్చర్ ఎనీ పిక్చర్స్ అండ్ ఆల్ అని. మనకి ఎంటర్ అవ్వగానే మనకు ఒక బుద్ధ స్టాచ్యూ కనిపిస్తుంది, విచ్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ కాపర్. మొత్తం కాపర్ స్ట్రక్చర్. సో వన్స్ మీరు టికెట్ తీసుకున్న తర్వాత ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో మీకు ఈ హిస్టరీ బోర్డు ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే అప్పట్లో ఎలా కన్స్ట్రక్ట్ చేసారో అప్పటి పిక్చర్స్ ఉన్నాయి అండ్ దాని యొక్క హిస్టరీ వచ్చేసి ఇక్కడ రాసింది. హిస్టరీ చూసిన తర్వాత మనం ఇప్పుడు ఈ వేలో వెళ్తే మనకి మ్యూజియం వస్తుంది. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది మ్యూజియం. ఎంటర్ అవ్వగానే మనకు ఒక డోమ్ కైండ్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. ఇది వచ్చేసి బిల్డింగ్ డ్రాయింగ్. సో కన్స్ట్రక్ట్ చేసే ముందు స్కెచ్ చేస్తారు కదా, అది ప్రపోజ్డ్ బిల్డింగ్ ఆన్ ఇంక్ పేపర్. చెప్పాను కదా అన్ని సెక్షన్స్లో డివైడ్ అయి ఉన్నదని. ప్రజెంట్గా మనం వచ్చేసి స్కల్ప్చర్ గ్యాలరీలో ఉన్నాము. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్.
ఆల్రెడీ చెప్పాను కదా, కింద స్కల్ప్చర్ గ్యాలరీ అయిపోయింది, ఇప్పుడు ఇండియన్ మెటల్ అండ్ డెకొరేటివ్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చాం. దశావతారాల విగ్రహాలు ఉన్నాయి. అప్పట్లో ఏనుగు అంబారిపై ఊరేగింపు ఉంటుండే కదా, ఏనుగుపై పెట్టే ఇది ఇక్కడ ఎగ్జిబిషన్లో. సెకండ్ సెగ్మెంట్ అండి. ఇప్పుడు నౌ వి విల్ గో టు ద అనదర్ సెగ్మెంట్. సెగ్మెంట్ ఇస్ హిమాలయన్ ఆర్ట్ గ్యాలరీ. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసాము. ఈ సెగ్మెంట్ లో వచ్చేసి ఇండియన్ మినియేచర్ కి రిలేటెడ్ గా అన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయి. అప్పట్లో హుక్కా పాట్ అండి, ఇది ప్యూర్లీ మెటల్ తో చేసింది. ఈ మినియేచర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, ఇది రాముడి పట్టాభిషేకం అయినప్పటి పిక్చర్, ఐ మీన్ దాన్ని రిఫర్ చేస్తూ మినియేచర్ చేశారు. మనం ఒక ఫస్ట్ బిల్డింగ్ వెళ్ళాము, ఇది వచ్చి ఎక్స్టెన్షన్ బిల్డింగ్. ఎక్స్టెన్షన్ బిల్డింగ్లో ఇంకో త్రీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అవి ఏవి అంటే స్పెషల్ ఎగ్జిబిషన్, మనీ గ్యాలరీ అండ్ జ్యువెలరీ గ్యాలరీ. విష్ణు అవతారాస్లో 105 ఇండియాలో ఉన్నాయి అండ్ ఒకటి వచ్చి నేపాల్, మిగతా 2 మనం చనిపోయిన తర్వాత వెళ్తాం. ఇప్పుడు వచ్చేసి మనం మనీ గ్యాలరీకి వచ్చాము. మనీ అండ్ జ్యువెలరీ గ్యాలరీలో అప్పట్లో మౌర్య డైనస్టీలో ఉన్న కాయిన్స్ ఇవి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఈ కాలంలో ఉన్న జ్యువెలరీ అంతా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. దీస్ ఆర్ హ్యాండ్ ఆర్నమెంట్స్ విచ్ ఆఫ్ డిఫరెంట్ మోడల్. ఇది ఫీట్ ఆర్నమెంట్స్, కాళ్ళకి కడియాలు అంటాం కదా, అప్పటి కాలంలో ఇలా పెద్ద పెద్ద కడియాలు వేసుకుంటాం. జస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ ఆర్నమెంట్స్ వచ్చేసి చేతికి వేసుకునేవి సిల్వర్ ఆర్నమెంట్స్. గోల్కొండలో దొరికిన ఆర్నమెంట్ రిప్లికాస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి కోహినూర్ డైమండ్ యొక్క రిప్లికా అండ్ లైఫ్ వైజ్ అదర్ డైమండ్స్. టెక్స్టైల్ అండ్ కాస్ట్యూమ్ గ్యాలరీ.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. ఫైనల్ వన్ ఇస్ నేచురల్ హిస్టరీ సెక్షన్. మొత్తం చూసేశాను, మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే గేట్వే ఆఫ్ ఇండియా వెళ్తున్నాను. మధ్యలో ఇక్కడ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ అవుతుంది, చిన్న షో అవుతుందంటే ఆగాను. అది కూడా వీలైతే చూపిస్తాను. టైం 7 అవుతుంది, 7:30 అవుతుంది. ఇప్పుడే గేట్వే ఆఫ్ ఇండియా అండ్ ఒక సైడ్ గేట్వే ఆఫ్ ఇండియా ఉంటుంది, ఇంకో సైడ్ తాజ్ హోటల్ ఉంటుంది. ఇదే తాజ్ హోటల్, ఇక్కడనే ముంబై బ్లాస్ట్ అయింది. సో ప్రజెంట్ ఇక్కడ బార్ గేట్ పెట్టారు, బట్ రోడ్ అయితే ఉంది, అవతలకి వెళ్ళొచ్చు. అండ్ ఆల్రెడీ చీకట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ లైటింగ్ లేదు. నేను మళ్ళీ ఎలాగో నెక్స్ట్ వీక్ వస్తాను, ఇక్కడ నుంచి ఎలిఫెంటా కేవ్స్. దిస్ ఇస్ ద ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ గో టు ఎలిఫెంటా కేవ్స్. ఇలాంటి ఫెర్రీలోనే మనం వెళ్తాం, బట్ ఇప్పుడు ఆల్రెడీ చీకట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ వీక్ వెళ్తాం. ఈరోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు చాలా కవర్ చేశాను, అనుకున్న దానికన్నా ఎక్కువ కవర్ చేశాను. కాబట్టి నెక్స్ట్ వీక్ వచ్చేసి ఎలిఫెంటా కేవ్స్ వస్తాయి. ఈ వీక్ అసలు టైం దొరకలేదు. నెక్స్ట్ సండే ఎలిఫెంటా కేవ్స్కి ఎలాగో ఇక్కడ వస్తాయి, ఎలాగో పిక్చర్స్ కూడా నేను దిగలేను, ఆల్రెడీ నైట్ అయిపోయింది కాబట్టి. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్ విచ్ ఈస్ కమింగ్, మేబీ మండే అట్లా రిలీజ్ చేస్తాను, ఎందుకంటే సండే పోతా కాబట్టి. ఎలిఫెంటా కేవ్స్కి ఎలాగో ఇక్కడ, ఓకే గైస్ బై.